పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాతూరు యూత్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన విభజన హామీలపై పోరాట యాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్థానిక బలుసలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన జనసేన కార్యకర్తలు. ఈ రోజున మా మిత్రుడు మా పార్టీ సభ్యుడైనటువంటి అర్జున్ కిషోర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన కార్యకర్తలందరి సమక్షంతో ఏదైతే మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు విభజన హామీల పోరాట యాత్ర విచ్చాపురం నుంచి మొదలుపెట్టారో ఆ యాత్ర విజయవంతంగా జరగాలని మా పట్టణ ఇలవేలిపోయినటువంటి శ్రీ 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 బలసలమ్మ వారి ఆలయంలో 101 108 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకుని ఈరోజున అమ్మవారికి పూజలు చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పవన్ కళ్యాణ్ గారి ఈ విభజన హామీల పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగాలని, అలాగే రాబోయే ఎన్నికల మహాసమరంలో ఆయన ఒక విజయ శంకారం ఊది ఈ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసే అధినాయకుడిగా ఎదగాలనే సంకల్పాన్ని మేమందరూ అమ్మవారి ముందుంచాం. ఆ అమ్మవారి దయ మాపైన, మా పార్టీ పైన, మా నాయకుడి పైన ఉండి ఇక్కడ తలపెట్టే ప్రతి కార్యం కూడా అమ్మవారి ఆశీస్సులు విజయవంతం చెందాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా